సిటీ న్యూస్ కి స్వాగతం. నశించాలి ఫారెస్ట్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానం, బహుజనుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానం, బహుజనుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన విధానం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశారదన్ మీద మాట్లాడిన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విశారదన్ సార్ మీద మాట్లాడిన విశారదన్ సార్ మీద మాటలు మాట్లాడిన వ్యాఖ్యలను బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు నశించాలి నశించాలి, బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అనుచరులు, బహుజనుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బహిష్కరించాలి 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 బహిష్కరించాలి, బహుజనుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బహిష్కరించాలి బహిష్కరించాలి. వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూలో విశారదన్ గారిని చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తన రాజకీయ స్వార్థం కోసం వచ్చినటువంటి ఒక బహుజన ముసుగులో వచ్చిన ఒక ముసుగు దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంబేద్కర్ ఫూలే కాంశీరాముల సిద్ధాంతం అని బోధించి, ఈరోజు తను ఐపీఎస్ డ్యూటీలో ఉన్నప్పుడే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడే తన తమ్ముడికి అలంపూర్ టికెటు, తన చెల్లెకు వికారాబాద్ నుంచే టికెటు, వాళ్ళకంతా రాజకీయ స్వార్థం కోసం వేల కోట్ల ఆస్తులు సంపాదించి తన పదవిలో ఉండి విలాసాలు సుఖభోగాలు అనుభవించి అన్నింటిని సంపాదించుకొని తన మీద ఎప్పుడైతే ఆడ జరిగినటువంటి ఒక దాడి కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తనను తాను కాపాడుకోసం బహుజన రాజకీయాలు అని చెప్పి ముసుగుదొంగ వచ్చి ఈరోజు మాన్యవారి కాంశీరామ్ యొక్క సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తూ ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ అని, బీఎస్పీ అంటే ఆర్ఎస్పీ అని ఇవే మాటలు మాట్లాడుతూ కాంశీరామ్ ఆర్ఎస్పీ అంటే అదే మాట తనకు వ్యక్తిగతంగా తను ప్రమోట్ చేసుకుంటూ ఒక కాంశీరామ్ సిద్ధాంతం మాట్లాడట్లేదు, అంబేద్కర్ గురించి మాట్లాడట్లేదు, ఫూలే మహనీయుల ఆలోచన విధానం గురించి మాట్లాడకుండా ఒక దొంగ నయవంచన మాటలు మాట్లాడే ఒక ద్రోహి, ఒక బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖబర్దార్. మా విశారదన్ గారు బహుజనులకు అధికారం తీసుకురావడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో, సమ్మక్క సారలమ్మలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితోని 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేసి సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కురల వాటా కావాలని చెప్పి ప్రపంచంలోనే ఇవ్వలి అనేటువంటి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మనం స్వరాజ్యాన్ని స్థాపించుకోవాలనేటువంటి జ్ఞానవంతమైన ఒక వేదిక ద్వారా రాజకీయ పార్టీ నిర్మించి తెలంగాణలో రాజ్యాధికారాన్ని తీసుకెళ్దామని చెప్పి తన యొక్క 30 ఏళ్ల జీవితాన్ని ఫలంగా పెట్టి నడిపిస్తున్నటువంటి ఒక ఉద్యమ నాయకుణ్ణి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 48 గంటల్లోగా ప్రవీణ్ కుమార్ నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా నీ మీద నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయకుండా, నిన్ను ఎక్కడ కూడా రాజకీయంగా పోటీ చేయకుండా, నీలాంటి ముసుగు దొంగను నయవంచగా నీకు ఏ రాజకీయ జ్ఞానం తెలియని ఒక అజ్ఞానివి, రాజకీయాలను అంచనేయటువంటి ఒక అజ్ఞానివి, తెలంగాణను సర్వనాశనం చేసిన ఒక దొర, ఒక నియంత, ఒక అగ్రకుల కుల రక్కసి ఉన్నటువంటి నరరూప రాక్షణ పంచన చేరి బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని దాకాడి పెట్టిన నీకు ఆ దొరకు ఏ విధంగా అయితే గది పట్టిందో నీకు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నీ స్థానం లేకుండా నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిన్ను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయకుండా బహుజన అనే ముసుగును మొత్తం తొలగించేసి నువ్వు ఎక్కడ పోటీ చేసినా, నువ్వు నాగర్ కర్నూలు పోటీ చేసినా, నువ్వు వరంగల్ పోటీ చేసినా, నువ్వు పెద్దపల్లిలో పోటీ చేసినా నిన్ను ఓడగొట్టడమే డిఎస్పీ యొక్క ప్రధాన లక్ష్యంగా మేము ముందు పెట్టుకొని నిన్ను ఓడించడానికి ఉన్నాం. కాబట్టి 48 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను వెంట పడతాం, నిన్ను ఎక్కడున్నా కూడా రాజకీయాలు లేకుండా చేస్తామని చెప్పి మేము వరంగల్ జిల్లా కమిటీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్.